నమస్తే, వెల్కమ్ టు రెడ్టీవీ. నేను పద్మిని. ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్, లక్ష్మీదేవి కృపకి పాత్రులు అవ్వాలి అంటే ఏం చెయ్యాలి? ఏం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉంటుంది? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమ. కష్టపడాలి 100%. అది 100%. ఎందుకంటే మనం భగవంతుడు కొంత మేలు చేస్తాడు, మనం కష్టపడటం కూడా కంపల్సరీ. అది ఎంత ఏ చెప్పినా కూడా కష్టపడకుండా గాల్లో దీపం పెట్టి భగవంతుడు అంటే భగవంతుడు ఇవ్వడు. సోమరిపోతూ నేను ఇవ్వను అంటాడు, భగవంతుడే చెప్పేస్తాడు. అందువల్ల జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా లక్ష్మీయోగం కలిగి ఉండాలి. అంటే గురుబలం అనేది జాతకంలో ఉండాలి. గురువు అనేవాడు జాతకపరంగా మంచి స్థానాల్లో ఉంటే మనకు లక్ష్మీయోగం కలుగుతుంది. అది కంపల్సరీ. గురువేనండి? అయితే గురువే, గురుగ్రహమే. ఫైనాన్షియల్ పరంగా ఉండే రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏమిటంటే జూపిటర్ ప్లానెట్. జూపిటర్ ప్లానెట్ యొక్క పోర్ట్ఫోలియో ఎక్కువ ఉంటుంది. సంతానానికి, భాగ్యానికి, లాభానికి, కుటుంబానికి, ఫైనాన్షియల్గా ఉండటానికి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఇన్ జూపిటర్. జూపిటర్ ప్లానెట్ అనేది ఆస్ట్రాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. గురువు మహర్దశ వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి మరి? అంటే అందరికీ గురువు కలిసి రాదు. అదే అదే అడుగుతాం. చాలా మంది కూడా శుక్ర మహర్దశలో మాకు బాగా కలిసి వస్తుందే, గురు మహర్దశలో బాగా కలిసి వస్తుంది అడుగుతారు. అందరికీ ఏం కలిసి రాదు. జాతక పరంగా జన్మ లగ్నాన్ని అనుసరించి గురువు అనేవాడు రెండవ స్థానంలో ఉన్నా, పంచమ స్థానంలో ఉన్నా, సప్తమంలో ఉన్నా, 11వ స్థానంలో ఉన్న, అంటే 2, 5, 7, 11 స్థానాల్లో ఉంటే బాగా కలిసి వస్తుంది అనమాట జాతక పరంగా. అలానే లేకపోతే కేంద్రాల్లో జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా మంచి స్థానాల్లో 4వ స్థానంలో ఉన్న, 7వ స్థానంలో ఉన్న, అలానే 10వ స్థానంలో ఉన్న కలిసి వస్తుంది. అలాగా జన్మ లగ్నంలో ఉంటే కూడా కలిసి వస్తుంది. అలా అది ఇంపార్టెంట్. అంటే గోచారీత్యానేమో మనకి 2, 5, 7, 11 స్థానాల్లో ఉండాలి గోచారీత్యా. అలానే జన్మ లగ్న రీత్యా కూడా ఈ స్థానాలనేవి కూడా మంచివే. అంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఉండాలి. ఉంటే మనకు కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. గురువు అనేవాడు చెడు నక్షత్రాల్లో ఉండకూడదు. అంటే రాహు నక్షత్రాలు కానీ, కేతు నక్షత్రాలు కానీ, శని నక్షత్రాలు కానీ ఉండకూడదు. ఉంటే కలిసి రాదు. గురు చండాల యోగ దోషం, గురువు అనేవాడు చెడిపోతాడు అని అర్థం. ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారండి ఒకవేళ చెడిపోయి ఉంటాయి? చెడిపోయి అంటే రుణాలు అవుతాయి, అప్పులు, క్రెడిట్స్. అంటే ఉద్యోగం రాకపోవటం, ఉద్యోగంలో వచ్చినా కూడా ఆర్థికమైన ఇబ్బందులు, సరిపోకపోవటం, నెల నెల రెంట్కి వాటికి కట్టుకోవటం, పెట్టను గొట్ట పోయిలో పెట్టాను అంతే, అనుకున్నంత సరిపోలే, పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేకపోవటం, బయటికి వెళ్ళలేకపోవటం, ఆర్థిక ఇబ్బందులు, వివాహాలు చేయలేకపోవటం. జ్యోతిష్య పరంగా గురువు అనేవాడు శుభస్థానాల్లో ఉంటేనే మంచిది. కానీ ఇప్పుడు ప్రేక్షకుల కోసం ఏదైనా సూక్ష్మంలో మోక్షం లాగా చక్కటి రెమెడీ ఏదైనా చెప్తారా? దానికి గురు జపం చేసుకోవటం మంచిది వాళ్ళు స్వయంగా. ఎలా అండి? దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ్ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చదువుకోవటం మంచిది. ఎన్నిసార్లు? అది రోజు వచ్చేటప్పటికల్లా 21 times చదవటం మంచిది. అదొకటి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే రావి చెట్టు ప్రదక్షిణాలు చేయటం. అంటే రావి సమిధి అనేది గురువుకి ప్రీతికరమైంది. మనం గురుహోమం చేసేటప్పుడు రావి సమిధి దానిలో వేస్తాం. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం అది కూడా చాలా ఇంపార్టెంట్. రావి చెట్టు ప్రదక్షిణాలు చేయటం ఒకటి. గురువారం గురువారం ఆవు నెయ్యితో దీపారాధన చేయటం గురువారం. ఇంకా ప్రశస్తమైన విషయం ఏంటంటే ఏదైనా రావి ఆకులు ఏదైనా ఉంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయటం కూడా మంచిది. రావి ఆకు మీద ఒక మట్టి ప్రమిద పెట్టి ఒక ఒత్తి వేసి ఆవు నెయ్యి వెలిగించాలి. ఆవు నెయ్యి ఐశ్వర్యానికి ప్రతీక. అది ఒక వ్యక్తి వేయకూడదు అంటారు కదా? ఒక ఒత్తి వేయకూడదు. ఒక వ్యక్తి ఒక ఒత్తి లాంటివి రెండు వేయాలి. రెండు కలిపి ఒకటి వేయకూడదు. ఎప్పుడు కూడా ఒకటి మరణించిన వాళ్ళకి పటం ముందు పెట్టడానికే అది రెండు అనేది, ద్వి అనేది ఇంపార్టెంట్ అక్కడ. అలాంటివి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ఆవు నెయ్యితోటి. అది చాలా మంచిది. రెండవ సంఖ్య మంచిది అని అర్థం. అంటే జన్మలగ్న నుంచి రెండవ స్థానం కుటుంబానికి సంబంధించిన స్థానం అది. అందువల్ల గురువుని ప్రసన్నం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయటం. దత్తాత్రేయ గురు పరంపరంగా ఉండేది ఏదైనా కూడా శ్రీపాదవల్లభ. కానీ ఇంకా మంచి విషయం ఏంటంటే ఇందులో ఇంకా మంచి నెంబర్ 1 రెమెడీ ఏంటంటే కుబేర పాశుపత రుద్రాభిషేకం.
అంటే రాజాదిరాజాయ ప్రసాహినే నమోవై అనే మంత్రాన్ని చదవాలి. అంటే కుబేర పాశుపతాస్ రుద్రాభిషేకం కానీ హోమం కానీ మరి చేసుకోవాలి. కుబేర పాశుపతాస్ రుద్రాభిషేకం ఏంటంటే రుద్ర నమకచమకాలతోటి సంపుటీకరణ చేస్తారు అనే మంత్రాన్ని కుబేర పాశుపతాస్ రుద్రాభిషేకము 8 శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు. దానికి సంబంధించిన హోమం అంటే జాతకంలో గురువు బాగా లేకపోతే ఫైనాన్షియల్ ప్రధానంగా ఎకనామిక్ క్రైసిస్ వస్తే నేను చెప్పిన స్థానంలో గురువు అనేవాడు రాహు నక్షత్రాల్లో అశ్విని కేతు నక్షత్రాలు అశ్విని మఖామూలలో రాహు నక్షత్రం ఆరుద్ర స్వాతి శతభుష నక్షత్రాల్లో ఉన్నా అలానే గురువుకు సంబంధించిన పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర శని నక్షత్రాల్లో ఉన్నా గురువు అనేవాడు చెడు నక్షత్రాల్లో ఉంటే దోషం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. 6వ స్థానంలో గురువు ఉంటే గ్యారంటీ కలుగుతుంది. 8వ స్థానంలో ఉంటే గురువు ఏ జాతక చక్రంలో అయినా సరే 100% అతనికి ఆర్థిక పరంగా బాగాలేదు అని అంటే జాతకంలో ఖచ్చితంగా నేను చెప్పిన పాయింట్ ఉంటాయి, అది 100%. 6లో కానీ 8లో కానీ 12లో కానీ గురువు ఉంటాడు. గురువు ఈ పాపగ్రహ నక్షత్రాల్లో ఉంటాడు. గురు రాహువులు కలిసినా, గురు కేతువులు కలిసినా, గురు శని కలిసినా, గురు కుజుడు కలిసినా కూడా దోషం అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఆ చార్ట్ చూడక్కర్లా. ఆ ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది కలిగింది అని అంటే ఆ చార్ట్లో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. దాని దోష నివారణ ఖచ్చితంగా జాతకం చూసుకుని చక్కగా నివారణ చేసుకోవటం మంచిది గురువుకి. గురువుకి లక్ష్మీదేవికి ఉపాసన చేస్తాము అంటే ఎలా చేసుకోవాల్సి? మహాలక్ష్మికి ఉపాసన చేయటం అంటే ఉపాసన అంటే ఏమిటంటే వాస్తవంగా సత్యం ఆడాలి, అబద్ధం చెప్పకూడదు, కరెక్ట్, దొంగ వేషాలు వేయకూడదు, కరెక్ట్గా ప్రతివాడు మంచి జరగాలి, ప్రతివాడికి మంచి జరగాలనే పాయింట్ మీద ఆలోచన చేయాలి. సరే కోపం అంటే అది సహజం వస్తుంది, కోపం వస్తుంది, గొడవ వస్తే అది సహజం, మహాముళ్ళకే తప్పలేదు ఆ కోపాలనేవి. కానీ చేసేవాడికి ఎవరికైనా మంచి చేయాలి లేదా మానేయాలి, మూసుకొని కూర్చోవాలి, అంతే అది. అంటే మన ఇప్పుడు మన దగ్గరకు వచ్చే ఒకతను డబ్బులు అడిగాడు, ఓ ఏ రెండో కావాల్సి, మన దగ్గర లేదనుకో, లేదు ఇంకో సహాయం చేయొచ్చు. మనం ఎదుటి వ్యక్తి బాగుపడితే మనం ఓర్చలేని స్థితి అనేది రాకూడదు. మనం చెయ్యలేకపోతున్నాం సాయం బాగుపడి మంచిదే కదా అనుకోవాలి, అంతే అంతే. అండ్ అబద్ధం మాత్రం ఆడు, అబద్ధం ఆడు. ఉపాసన అంటే ఏంటంటే మనోనిగ్రహం ఉండాలి, అరిషడ్ వర్గాన్ని కూడా జయించాలి. అరిషడ్ వర్గాలంటే ఏంటంటే ఈర్ష్యా స్వభావం ఉండకూడదు, ప్లస్ ప్రవర్తించే తీరు కానీ వ్యసనాలు కానీ ఇలాంటివన్నీ ఉండకూడదు. అప్పుడే ఉపాసనా బలం అనేది పనిచేసేది ఏంటంటే అదే. లక్ష్మిని, లక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే ముందు అబద్ధాలు ఆడటం మానేయాలి, మానేయాలి. లక్ష్మీదేవి మంత్రాన్ని రోజు కూడా జపిస్తుండాలి, ఏదో ఒకటి. అమ్మవారిని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారిని రోజు కూడా జపం చేస్తుండాలి. ఏది కూడా ప్రతివాడు మంచి జరగాలని ఆలోచన చేయాలి. అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే ఉపాసన చేసే వాళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, మనకి మరణం ఉంటుంది, ఇది దిస్ ఇస్ ద డ్రామా, భగవంతుడు ఆరిచ్చే డ్రామా కాబట్టి ఇంతలోనే మనం ఇలా కావటం ఎందుకు? అంటే మరణం ఉంటుంది, ఎప్పుడైనా చనిపోయేది, ఎంత డబ్బులు సంపాదించినా మరణం ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళు మరణం ఉంటుంది, ఏ రోజైనా చనిపోయేదే, మనకెందుకు ఇంత ఈర్ష్య అనే పాయింట్ మీద రావాలడు, అప్పుడు వస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అమ్మా. రైట్ అండి, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్కారం.